हाई फ्रेंड्स नेनु विजय वेलकम बैक टू जया फुड ब्लॉग्स इवाल्टि मन स्पेशल रेसीपी वच्चेसरिकि टमाटा रसम दीनि ओक्कसारि ट्राई चेसि चूडंडि चाला रुचिगा उंटुंदि इंका आलस्यं लेकुंडा ई टमाटा रसानि एला चेयालो ई वीडियोलो चूसेद्दां ముందుగా మనం ఒక నాలుగు టమాటాలను ఇలా మీడియం సైజ్ లో కట్ చేసుకొని ఒక బౌల్ లోకి వేసుకుందాం అలా టమాటాలు బౌల్ లో వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలానే కొంచెం కరేపాకు వేసుకొని దీన్ని చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి ఇలా చేత్తో మెత్తగా స్మాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఉన్న పిప్పిని గట్టిగా పిండి ఒక బౌల్ లో వేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మిగిలిన పిప్పును కూడా తీసేసుకుందాం చూసారు కదా పిప్పంతా ఇలా ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇక్కడ నేను చింతపండుని నిమ్మకాయ సైజ్ లో అంత తీసుకొని వాటర్ లో నానబెట్టుకొని చేతో స్మాష్ చేసుకుంటున్నాను అలా స్మాష్ చేసుకున్న చింతపండు రసాన్ని ఇందులో పోసుకుందాం ముందుగా ఒక స్పూన్ జీలకర్ర అలానే కొన్ని వెల్లుల్లి రెబ్బలు 1 స్పూన్ మిరియాలు వేసుకొని కచ్చా పచ్చిగా దీన్ని దంచుకుందాం అలానే కొంచెం కరేపాకు వేసుకొని దీన్ని కూడా మనం కచ్చా పచ్చిగా దంచుకుందాం ముందుగా మనం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులో మనం మెత్తగా స్మాష్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకుందాం టమాటా రసం మొత్తం వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ salt కొంచెం పసుపు అలానే ఒక 5-6 పచ్చిమిర్చి చిలుకలు ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ టమాటా రసం పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని మనం ఉడికించుకుందాం టమాటాలు పచ్చివాసన పోయి పచ్చిమిర్చి మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ కారం వేసుకుందాం కారం వేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు దీని బాగా ఉడికించుకుందాం అలా 5 నుంచి 6 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం కచ్చా పచ్చిగా దంచుకున్న మసాలా ఇందులో వేసుకుందాం మసాలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు దీని బాగా ఉడికించుకుందాం 2 నుంచి 3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ జీలకర్ర అలానే 1 స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం మిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చా పచ్చిగా దంచుకున్న 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇందులో వేసుకుందాం అలానే కొంచెం కరేపాకు వేసుకొని చిటపటలాడించుకుందాం ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా రసాన్ని వేసుకొని లైట్ గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం చూసారు కదా టమాటా రసం తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ లోకి పోసుకుందాం ఈ టమాటా రసంతో ఏదైనా ఫ్రై వేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలపండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలానే ఈ వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి